మంచి నీళ్లు రావు, కరెంట్ రాదు. ఈ వ్యవసాయ సంగతి చెప్పే పని లేదు. గూడు చెదిరిపోయిన బిడ్డల్లాగా ఎక్కడోళ్ళు అక్కడ చెల్లా చెదిరైపోయి ఆగమగమైంది. సరే, ఆ పరిస్థితులలో నేను కూడా ఎమ్మెల్యే ఉన్నా, మంత్రి ఉన్నా, కొన్ని ఒట్లాన్ని కొన్ని నడిచినాయి, కొన్ని కాలే. ఏం చేసినా కూడా ఒక పద్ధతి కనిపించలే. మరి ఏం కావాలి? ఈ సమాజం, ఇక్కడ ఉండే ప్రజలు మనుషులుగా రాలేకపోతే ఏంది? ఎక్కడికి పోవాలి అనే ఒక దీంతో ఇక ఏమన్నా కానీ భగవంతుడున్నాడు, ప్రజలున్నారు. ఇది రాష్ట్రం అయితే తప్ప ఇది బాగుపడదని చెప్పి సంకల్పం చేసి బయలుదేరి. అప్పుడు వినోదాలు ఒక మిత్రుడు నాతో పిలిచడం మందే ఉండరు స్టార్టింగ్లో. ఆయన అడిగిన ఏం జరుగుతుంది సార్, మొదలుపెట్టినవని ఎటుపోతుంది, ఏమవుతుంది అని నేను ఒకటే మాట చెప్పిన, వినోద ఒక సమయం వస్తుంది, మన యొక్క కన్విక్షన్ మీద, మన చిత్తశుద్ధి మీద, మన పట్టుదల మీద ఆధారపడుతుంది. ఒక టైం వస్తుంది గ్యారంటీ. ఆ టైంలో తెలంగాణ సమాజం అంతా ఒక దిక్కు నిలబడి గీత గీసి బిడ్డ నా తెలంగాణ పెట్టు అని దేశాన్ని అడుగుతుంది. ఆ టైం వస్తుందని చెప్పి 100% వస్తుంది, తెలంగాణ రాష్ట్రం కూడా ఏర్పడుతుంది, మీరు చూడండి అని చెప్పి. అట్లనే ఎవడు ఏమన్నా, ఎవడు ఏదో ఎన్నో అన్నారుగా, నన్ను తిట్టిన తిట్లు దేశంలో ఎవరిని తిట్టలే భవిష్యత్. ఒకడు నీ ముక్కు బాగాలేదంటే, ఒకడు నీ ముడి బాగాలంటే ఒకనవన తిట్లు కాదు, అయ్యో రామా ఇవ్వని దోచింది వాడు తిట్టిండు. సరే, నువ్వే పెద్ద కొడుకు తీరా అనుకుంటే ముందు పోయింది, ఈ చేసేది కూడా ఏం లేదు కదా. ముందు పోతే దేవుడు మరణించాడు, ప్రజలు మరణించారు, మీరందరూ కూడా మేము ఈ స్థాయిలో ఎక్కడ వాళ్ళు అక్కడ అందరు కూడా ఒక రకమైనటువంటి పద్ధతికి వచ్చి ఒక ఉద్విగ్న వాతావరణం వచ్చింది. దేశ రాజకీయ వాతావరణాన్ని మొత్తం చెప్పి సంజాయించి ఒక మాయావతి గారి ఇంటికి నేను 19 సార్లు పోయినా. ఫస్ట్ పోతే ఆమె క్యాయబై తెలంగాణ అడిగింది, తెలియదు వాళ్ళకు ఉత్తర భారతదేశం కదా. 19 సార్లు ఆమె ఇంటికి పోయి ఆమెతో నాకేదో మంచి మర్యాద కూడా ఏర్పడి ఉండే, చాలా ప్రేమించేది నన్ను. చివరికి నేను అడిగిన ఆమె ఎందుకు కొట్లాడు, మరి నీవేం కొట్లాడకూడదు, నీ పార్టీ ఏందో అని అడిగింది. ఎన్నిసార్లు పోయినా ఉల్టా పల్టా అటు ఇటు చెప్తాను. లాస్ట్కి పోయినాడు భయంచి ఇవాళ నేను కొచ్చిన అడితే నువ్వు అంతా చెప్పాలని అడుగు ఏమడతావు అంటే, ఆయన నేను నీ పార్టీ సంగతి ఏందో అని అడిగింది. నువ్వు ఎందుకు వచ్చావు పార్టీ, మీ పార్టీ ఏంది, మీరు ఎందుకు కొట్లాడతారంటే మాది కాజు, మాకు అన్యాయం జరిగింది దానికోసం, మరి మాది గదే కథ అని నేను. అరే ఐసాయకి అంటే మీ పార్టీ ఉన్నారుగా అక్కడ అడుగు నువ్వు ఫోన్ చేసి అంటే ఐసాయతో కలిగి కాజావు మరి చిట్టి దేదైతే మరి సపోర్ట్ కాదని చెప్పి తెల్లారే పోతే పాపం సపోర్ట్ చేస్తూ చిట్టి ఇచ్చింది. అంటే ఇట్లా ఎక్కే గడప దిగే గడప 38 పార్టీల మద్దతు కూడగొట్టి ఒక దరికి తెచ్చుకొని చివరికి తెలంగాణ సాధించుకుంది. ఆ తెలంగాణ సాధనలో అనేక ఆటపోట్లు, అనేక వ్యవహారాలు జరిగినాయి, మీరంతా సాక్షులు దానికి, నేను మీకు చెప్పే అక్కర్లేదు. వచ్చింది తెలంగాణ, వచ్చినాడు చాలా విపత్కరమైన పరిస్థితి, కొత్త రాష్ట్రం. మన ఊళ్ళలో అంటారు కదా, ఎరువడ సంసారం కొత్త కుండలు ఏదో వచ్చినట్టు, ఎడు పోవాలి, ఎడు తీసుకపోవాలి దీన్ని. అనేకమైన బాధలు, కూడు చేరిన పక్షుల ప్రజలు, మంచినీళ్ళ బాధ, వ్యవసాయం నీళ్ళ బాధ, వ్యవసాయం లేదు, రైతులు పురుగు మంది దాకా చచ్చిపోడు, పెద్ద భయంకరమైన ఇష్యూ. సరే, కింద మీద పడి మెరడు కరగదీసి మనకు తెలిసిన విషయాలు అర్థం చేసుకొని తెలియని మేధావులను అడిగి ఒక వ్యవస్థ, ఒక పద్ధతి అనుకొని రాస్తా వేసుకొని బయలుదేరి చాలా సంతోషం, చాలా ఆనందం కూడా కలుగుతుంది అప్పుడప్పుడు. మొన్న నేను పొలంకాడు ఉంటుంది, ఆడికి వచ్చిన వాళ్ళు ఇద్దరు మూడు చెప్పారు, రోడ్డు మీద ఒకటే లైన్ కట్టినాయి సార్ బండి అని నేను చెప్పి. ఎందుకు ఏడిపోతున్నా అంటే అంతా హైదరాబాద్కి వెళ్ళి ఊళ్ళతో పట్టింది సార్. ఇంకా వల్లకాడలాగా ఉన్న ఊళ్ళు మళ్ళా పోతే ఉండబూదేటట్టు తయారైంది. ఇప్పుడు పాతీళ్ళని చదువుకుంటాను, గుండకాడికి గుంటడు అధ్యక్రమం అక్రమం. ఇంకా ఊళ్ళలో పోతే ఇప్పుడు ఉండబుద్ధి అవుతుంది, కరెంటు మంచుకుంటుంది, మంచినీళ్ళు వస్తాయి, పచ్చగా చెట్లు కనబడుతున్నాయి, పంటలు పండుతున్నాయి, ఎటు చూసిన పచ్చగా ఉన్నాయి, చెరువులన్నీ అలుగులు దుంపుతున్నాయి, చేపలు చేపలు పట్టుకుంటారు, గొల్లలు గొర్రెలు చదువుకుంటారు. ఒక్కొక్క రీతికి ఒక రేవు కత్తాయి గ్రామాలు మెల్లమెల్లగ మెల్లమెల్లగ. ఒకవేళ బతుకు వాళ్ళు గౌరవంగా బతికే పరిస్థితి వస్తాను.
హైదరాబాద్ లో ఉన్న వాళ్ళు ఊరికి పోవాలంటే పోకపోదు ఇష్టం ఉండపు అట్లాంటిది హైదరాబాద్ ఉన్న వాళ్ళు వందలు వేల సంఖ్యలో బండ్లన్నీ గ్రామాలకు పోయి దసరా పండుగ చేసుకొని మళ్ళీ నిన్న హైదరాబాద్ వస్తుంటే మళ్ళీ జామ్ అయిపోయింది పూల నుంచి అది కనపడతాంది మన కళ్ళల్లో ఇక్కడికి అయిపోయిందా మన కథ అంటే అయిపోలే ఇంకా చాలా జరగాల్సిన కర్ణ అందులో మరీ ముఖ్యంగా ఎవరైతే చాలా వెనకబడ్డ ప్రజలు ఉన్నారో అన్యాయానికి గురి అయినారో ఇంకా వాళ్ళకి న్యాయం జరగవలసి ఉందో యావత్తు తెలంగాణ సమాజం మనం అందరం ఒక్కటై వాళ్ళని బాగు చేసుకోవాలి అది మన బాధ్యత మన ధర్మం నేను అన్ని వేదికల మీద చెప్పిన అసెంబ్లీలో చెప్పిన ప్రతి దగ్గర చెప్తున్న ప్రతి సందర్భంలో కూడా చెప్తాను దానిలో భాగంగా మనం కొన్ని మౌలికమైనటువంటి పరిస్థితులు అందరికి వర్తించేటివి ఇప్పుడు కరెంటు వస్తే అందరికి వస్తుంది మంచినీళ్ళు వస్తే అందరికి వస్తాయి చెరువులు మంచిగా అయిపోయి మిషన్ కాకతీయతుంది బోర్లలో నీళ్ళు పెరిగితే పంటలు పండితే అందరికి పండితే ఉన్నకాడికి ఎంత ఉంటే అంత ఒక ఆయనకి పెద్ద ఉండొచ్చు ఒక ఆయనకి చిన్న ఉండొచ్చు రైతు కులం లేదు కదా ఎంత ఉంటే అంత వ్యవసాయం సో అట్లా అవన్నీ కూడా కొన్ని సదురుకున్నాం కరెంట్ బాగా చేసుకున్నాం మంచినీళ్ళు బాగా తీర్చుకున్నాం ఇంకా వ్యవసాయంతో కొంచెం దరికొచ్చింది రైతు బంధువు రైతు బీమాని అయితే ఆ రైతులు చచ్చిపోయేంత పరిస్థితులు లేరు కొంత 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 ఒక లైన్ కచ్చరు చేనేత కార్మికులు కూడా చచ్చిపోతలేరు అప్పుడు రోజుకి ఏడుగురు చచ్చిపోడు ఎనమండుగురు చచ్చిపోడు మన పోచంపల్లి కానీ ఏడుగురు చచ్చిపోయింది ఒకటే రోజు నేనే పోయి ఏడ్చినాడు లేదా సర్కార్ దగ్గర అది చేసుకుని ఇట్లా రకరకాలు చేసుకొని కొంచెం ఒక దరికచ్చి ఒక లైన్లో ఉన్నాం కొన్ని వర్గాలకు జరిగినాయి కొన్ని పనులు ఎందుకంటే చేయాల్సిన అక్కరే ఉండేది ఓ గాలకే చేతో గీలకు చేయవా అంటే కాదు అట్లా దానికి ఏంటంటే కొన్ని కారణాలు ఉంటాయి ఏం చేసినా కూడా దానికి ఒక అర్థం ఉంటుంది పరమార్థం ఉంటుంది ఓ రోజు కూర్చున్నా నేను ముఖ్యమంత్రి అయినాక మాట్లాడుతుంటే వాళ్ళని పిలిచి మాట్లాడితే ఆ శాఖలు చెప్పారు ఎవరు ఎనిమిది హస్బెండ్ శాఖలు ఏం సంగతి అంటే రోజుకు దాదాపు 20,000 గొర్రెలు దిగుమతి అవుతున్నాయి సార్ అని చెప్పారు 20,000 గొర్రెలు దిగుమతి ఎట్లయితే భయ నాకు అర్థం కాదు మనకు యాదవులు గొర్రెలు కుర్మలు దండిగా ఉన్నారు కదా మరి మనకంటే ఉన్నారు సార్ 30 లక్షల జనాభా మరి 30 లక్షల జనాభా యాదవులను పెట్టుకుని గొర్రెలు ఎట్లా దిగుమతి అయితే మనకు సిగ్గుండాలి ఏమన్నా అట్లా అయింది సార్ మాకు ఏమైనా చెప్పాలి ఇంతకుముందు వెంటనే ఒక పథకం వేసుకొని మనం ఎగుమతి చేయాలి కానీ మనం దిగుమతి చేసుకుంది నాకు అర్థం కాదు దాన్ని సాధిటోళ్ళు ఉండి వాళ్ళకి ఆ విద్య ఉండి అని ఒక 11,000 కోట్లతో యాదవులకు గొర్రెలు పంపిణీ చేసే కార్యక్రమం తీసుకుంది ప్రమాణం జరుగుతుంది మంచిగా ఊళ్ళకి వచ్చిన వాళ్ళకి చెప్తున్నాను సాయంత్రం ఊళ్ళలో పోతే మొత్తం గొర్రె ఆడబడుతుంది సార్ బట్టి వచ్చినైతే ఏమో మనం కావాలని చేసాం కానీ కేసీఆర్ గొర్రె అంటారు సార్ అని నేను నాన్న వారి పుణ్యాత్ముడు కేసీఆర్ గొర్రె అని లేదు ఇంకా నయము పర్వాలేదు అని చెప్పింది నువ్వు యాదవులకే చేస్తావా అంటే దాని పరిస్థితి ఒక యాదవులకు చేయాలని కాదు ఇష్యూ అక్కడ ఏది అక్కర్నోళ్ళకి అది ఇప్పుడు మన గౌడ సోదరులు గీత కార్మికులు వాళ్ళు ఏం చేసినప్పుడు కంబైన్డ్ స్టేట్ల హైదరాబాద్లో రంగారెడ్డి ఉన్నటువంటి దాదాపు 150 సొసైటీలు రద్దు చేసి పారేసారు హైదరాబాద్లో గౌండలు బతకదు దాంతో మన ఆలేరు కూడా వస్తాయి కల్లులారులు మీకు తెలుసు హైదరాబాద్ కల్ సప్లై ఆలేరుకి వెళ్ళి జరుగుతుంది సిద్దిపేటకి వెళ్ళి జరుగుతుంది చాలా 100 కిలోమీటర్లు జరుగుతుంది అక్కడ 150,000 మంది మన గీత కార్మికులు బతుకుతారు ఇది వాళ్ళకి తెలియదు కొంత తెలిసి యాక్షన్ చేయడం కొంత తెలియదు మనం వెంటనే అవన్నీ రద్దు చేసి పడేసి మంచిగా బ్రహ్మాండంగా మళ్ళీ రివైవ్ చేసి ఆ సొసైటీలను మళ్ళీ తెచ్చుకున్నాం వాళ్ళ వృత్తి కాబట్టి మన బార్ షాపులు బయట షాపులలో కూడా వాళ్ళకి రిజర్వేషన్లు పెట్టుకున్నాం ఎందుకంటే మనకు తెలుసు కాబట్టి తెలంగాణ బతికేందో తెలంగాణలో ఉన్న ప్రజల యొక్క ఇబ్బంది ఏందో మనకు తెలుసు కాబట్టి మన అక్కరేందో మన పండటానికి ఎరక గూని వాడటం అంటారు కదా అట్లా మన అవసరమేందో చేసుకుంటూ ఒకటి 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 ఏ వర్గానికి ఏది అక్కరినది అది ఒక తర్వాత బట్టి చేసుకుంటూ పోతుంది కొంతవరకు కొంత జరిగింది చాలా జరగవలసిన అక్కరం నేను నరసింహులు గారిని వారి ఇంటి వచ్చిన మీ అభిమానులు మీ అందరినీ కూడా చేతులతో దండం పెట్టి ఒకటే మాట కోరుతున్నా ఏం కోరుతున్నా అంటే ఇతర రాజకీయ పార్టీలకు రాజకీయం అంటే ఒక గేమ్ ఒక ఆట రాజకీయ క్రీడ కానీ టీఆర్ఎస్కి అట్లా కాదు టీఆర్ఎస్కు ఇది ఒక టాస్క్ ఒక యజ్ఞం ఏదైనా ఎత్తుకున్నామంటే అది యాందాకైనా మంచిది దాని సంగతి తేలాలి అట్లా పట్టుబట్టి పనిచేయాల్సి అక్కరుండు ఇప్పుడు నరసింహ గారు టీఆర్ఎస్లో చేసినట్టు ఏదో రాజకీయం కోసం కాదు సారీ కానీ కాదు రాజకీయం నాకు కొత్త కాదు ఆయన కొత్త కాదు మత్తు ఆయన 5 మాటలు ఎమ్మెల్యే ఉండే 2 మాటలు మంత్రి
కావాల్సినంత సీనియారిటీ నాకు లేనిదే ఉన్నదని రాజకీయం కోసమనే కాదు ఇక్కడ ఇష్యూ మేము వేరే పార్టీలే ఉంటాం మొన్న ఆయన కరోనా వచ్చింది నాకు వచ్చింది తర్వాత ఆయనకు వచ్చింది నాకు ఎవడో వార్త చెప్పినది ఎటమట మన సుమారు చెప్తే నేను ఇంటనే డాక్టర్లకు ఫోన్ చేసి అరే నేను 1 కోటి రూపాయలు ఖర్చానే మంచిదిరా బాబు మీరు చేస్తారా నేను పంపుదామంటే లేదు సార్ చేస్తాం అని నేను స్వయంగా మాట్లాడి స్నేహితులం కదా పార్టీలు ఉంటే వేరే ఉంటాయి కానీ స్నేహితం అనేది చచ్చిపోయేదాకా ఉండేది కదా మంచిలా చెడ్డలా నేనే స్వయంగా మాట్లాడాను నర్సింహులు గారికి ఎక్కడ దిక్కు లేక లేకపోతే ఏదో లేక అట్లా కాదు ఇష్యూ ఇక్కడ నాకు సంతోషం కలిగేది ఏంటంటే ఒక క్రమంలో చేసుకుంటూ 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 మొన్న మనం దళిత బంధు దాకా వచ్చాం ఎందుకు వచ్చినాం కారణం ఉంది దానికి చాలా బలమైన కారణం ఉంది తెలంగాణ సమాజం ఒక లైన్ కట్టి ఒక దరికి వచ్చిన తర్వాత ఇక అట్టడు వర్గాల నుంచి ఇప్పుడు మొదలు పెడుతూ రావాలి నేను ఇంకో మాట చెప్తా ఉన్నాను తెలివి తక్కువలు ఉంటారు చాలా మంది అవగాహన లేక ఆగమాగం ఆరాటం చెప్పేటోళ్ళు లేక వినటోళ్ళు లేక అన్నట్టు పిచ్చిపిచ్చి ఉంటుంది దళిత బంధుతోని స్టార్ట్ అయినటువంటి ఈ బలహీన వర్గాలను బలోపేతం చేసేటువంటి యజ్ఞం ఏదైతే ఉందో దళిత బంధు కానే ఆగదు అక్కడ ఆగదు అక్కడ పూర్తి చేసుకొని అడికెలు గిరిజనులలో వస్తుంది బీసీలలో వస్తుంది ఏబీసీలలో వస్తుంది అందరికీ వస్తుంది ఏం చేసుకుంటాం ఇప్పుడు సపోజ్ సంపద వస్తే రాష్ట్రానికి సంపద వస్తే రాష్ట్ర ఖజానా నిండితే ఏమైతే ఇప్పుడు జగదీశ్వర రెడ్డి నేను నర్సింహులు కూర్చొని తింటామా ప్రజలకి వచ్చిందే కదా ఏదో రూపంలో ప్రజలకు పోవాల్సిందే ఎవరైతే అక్కరం ఉన్న ప్రజలు ఉంటారో అతి ఎక్కువ అక్కరిన ప్రజలు ఉంటారో అతి ఎక్కువ దుఃఖంలో ఉన్న వాళ్ళు ఉంటారో ఆడికెళ్ళి మొదలైతుంది కార్యక్రమం గంత దూరం ఎందుకో ఇంట్లో ఉన్న పక్కకుంటే టానిక్ కొనుక్కరామా కొనుక్కతామా లేదా ఇది గంతే పెద్దగా అయితే చిన్నగా ఇంట్లో కూడా మంచిగుంటాడు కూడా నాలుగే పక్క ఉంటాడు అది జరే మేము చూపిస్తారా డాక్టర్ కంటే డాక్టర్ చెప్తుంది మన 10 రూపాయలు ఎక్కువైనా కానీ టానిక్ ఇచ్చేది అయితే మనకి పోతామా పోయామా పోయామా పోయారా ఏంది మీరు మీరు పోతలేదేమో నాకు డౌట్ వచ్చా ఇది కూడా గంతే కాదు చెప్తే దాని పేరు చెప్తే ఎంతో కథ ఉంటుంది దాన్ని సంస్కృతంలో ఇంగ్లీష్లో చెప్తే పెద్ద కథ కథ అనిపిస్తుంది విషయం ఏంటి అంటే గింతే ఎవరైతే పూర్తి స్థాయిలో బలహీనంగా ఉన్నారో అవకాశాలు తక్కువ ఉన్నాయో బాధలో ఉన్నారో అక్కడికి తప్పకుండా ప్రభుత్వం అనేది చేరుకోవాలి ఒకవేళ ప్రజాప్రభుత్వమే అయితే అంతే కదా ప్రజాప్రభుత్వమే అయితే దానికి నిజాయితీ ఉంటే ఆడికి చేరుకోవాలి 100% వాళ్ళని ఆదుకోవాలి వాళ్ళని పైకి తెచ్చి నిలబెట్టి వీళ్ళు గీవీలు నా ప్రజలు అని గర్వంగా కాలరేగేసి చెప్పాలి అది గొప్పతనం నేను ఇంతకుముందు మీతో చెప్పిన దసరా కాలాన్ని ఊళ్ళలో పోయి ఊరు నేను పాట రాసిండు అనే తిరుగుతుండే నాకు కూడా తెచ్చి చూపించాడు 7 ఏళ్ళ కింద నీ ఊరు పేరు ఏందని చెప్తే ఆయన సిగ్గుపాట ఇలా కాలరేగేసి నా ఊరు పేరు నేను చెప్పుకుంటున్నా అట్టుండే తెలంగాణ అని చెప్పి వాళ్ళు ఇలా రాసినది ఇలా కొంత ఇక తెలంగాణ రైతులు కూడా సంతోషంగా ఎస్ అక్కడ ఓడు ఓడు ఏంటది కర్ణాటక రాయసూర్ అంటున్నాడు ఆడ బీజేపీ ఎమ్మెల్యే అంట ఆడ డిమాండ్ పెట్టిండు తెలంగాణలో అమలయ్యే పథకాలు ఇక్కడ అమలు చేయాలి మాకు కూడా లేకపోతే మమ్మల్ని తెలంగాణ కలిపిన లేకపోతాం అంటున్నాడు ఎందుకంటే నువ్వు మాకెందుకురా భయ్ మా మాసావు మేము చెప్తాను నిండేవాడు మొయ్యాలి నాకు అర్థం కాదు మహారాష్ట్రకి వెళ్ళొచ్చు 5-6 మహారాష్ట్రకి వెళ్ళి వాళ్ళు మేము ఇందులో కలుతాం నేను వద్రాబాయి దండ పెడతా మిమ్మల్ని అందరూ మేమేడ దాదాలి మేమే ఇప్పుడు ఇండియాలో ఏదో చదువుకుంటాను మంచిగా మాతో దరికెచ్చినాక చూతాంలే అని చెప్పింది అట్లా ఈ దళిత బంధుతో ప్రారంభమైన యజ్ఞం తెలిసి కొందరు తెలియకొందరు ఇప్పుడు నేను ఆ మీటింగ్లకలే వస్తాను వీడికి 2 విషయాలు ఉండేవాళ్ళ మా కిషోరు కాన్స్టిట్యున్సీలో ఒక మండలం ఉన్నది తిరుమలగిరి మండలం వాళ్లకు ఇలా డబ్బులు రిలీజ్ అవుతున్నాయి ఇక్కడ మొత్తం కలిపి 4 మండలాలు తీసుకుంటే 1000 కోట్లు 1100 అవుతున్నట్టున్నాయి నేను ఆ మీటింగ్ మధ్యలో నుంచి వచ్చిన ఇప్పుడు వాళ్ళకు 30% 40% ఇంతో కొంత రిలీజ్ చేయండి అని చెప్పినాం కార్యక్రమాలు దగ్గర మన మంత్రి గారు వీళ్ళంతా పోయి సమావేశాలు పెట్టి ఇంత రెడీ చేసి కత్తుకున్నారు తయారుగానే ఉన్నారు బహుశా నేను పోయేది ఆల్చం నేను పోత అయ్యాలి పట్ల సమయం తీసుకొని అక్కడ కూడా కార్యక్రమం స్టార్ట్ చేసుకున్నాం సో ఇట్లా ఈ కార్యక్రమం చేసుకుంటూ ఇది ఇక్కడికి ఆపం కిషోర్ ఎమ్మెల్యే ఉన్నాడు ఆయన కాన్స్టిట్యూన్సీలో దళితులు ఉన్నారా వేరే వాళ్ళు లేరా వేరే వాళ్ళు అడగరా కాబట్టి తప్పకుండా
ఇక్కడి నుంచి ప్రారంభించుకున్నాం ముందడి కూడా అన్ని వర్గాలకు మన అసెంబ్లీలో కూడా ఒక ఆయన అంటే నేను చెప్పిన ఇటువంటి పనులు చేయాలని మీరు ఎందుకు ఆలోచించలేదు అరవై ఏళ్ళల్లో మిమ్మల్ని నాగబట్టిరా మీరే గవర్నమెంట్ ఉంటారు కదా ఈడుంటే ఆడుంటారు మేము ఈ నిమ్మని ఆడలేము అయినా మరి మాకు ఆలోచన వచ్చింది నీకు ఇంకో రాలేదు నేను ఇవ్వలేదు మీరు మొదలు పెడితే ఇప్పుడు పనిచేసే అవసరమే లేకపోవు కదా కడు మమ్మల్ని చేయనీయరా చేసేది కానీ అడగాలి కొట్టకూరని చెప్పిన మీకేం రాదు పుణ్యం కట్టుకోకుండా అట్లా చేయకుండా చెప్పిన అందరికీ జరగాలి ఇవ్వాలంటే జరుగుతుంది బలమైన నాయకత్వం సంకల్పం ఉన్న నాయకత్వం సాధించాలనే పట్టుదల ఉన్న నాయకత్వం అటువంటి పార్టీ అటువంటి లీడర్లు ఉంటేనే అవుతుంది అంతే కదా అట్లా ఆ విధంగా అయితే అయితే అమరవీరు నువ్వు యాన్నో ఇట్రా తచ్చి కలుపు మీ మంత్రి గారు కలుపు ఇట్లా అన్నీ చేసుకోవాలి అందరికి న్యాయం జరగాలి జరగాలంటే తప్పకుండా చాలా సంకల్పంతో పట్టుదలతో ఆ పని ముందుకు తీసుకుపోయేటువంటి నాయకులు దాన్ని జిద్దుగా అమలు చేసే నాయకులు శక్తులు పది మందికి సంజాయించి ఆ శక్తి కూడగట్టేటువంటి నాయకులు అవసరం తెలంగాణ తమ్ముడు ఉండమ్మా ఆయనే ఉండు డిస్టర్బ్ చేయకు మీటింగ్ ఆయనే కూర్చో కలుతూ కూర్చో కాగానే ఇట్రా మీటింగ్ కాగానే ఇట్రా కూర్చో 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 అయితే ఇట్లా దీన్ని ముందుకు తీసుకొని పోవాలి అనే క్రమంలో దళిత బంధుకు సంబంధించి నేను ఒక సమావేశం పెట్టాను మొత్తం మా దళిత వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేలు పార్టీలు బీటీ లేదు అందరినీ కూడా పిలిచి రమ్మని ఏం చేద్దాం ఎట్లా చేద్దాం కరోనా దెబ్బగొట్టిన ఒక ఏడాది ఆలస్యమైంది ఒక ఏడాది ముందే మొదలు కావాలి ఈ పథకం మరి ఇప్పుడు ఎట్లా మనం ఎక్కడ నువ్వు స్టార్ట్ చేయాలని చెప్పి అంటే దానిలో నన్ను నరసింహులు గారు కోరలేదు నాకు ఇంకెవరు చెప్పలేదు నాకే అనేకమైన వ్యక్తిగతమైన స్నేహితము తర్వాత వ్యక్తిగతంగా ఆలోచనలు పంచుకునే వాళ్ళం కాబట్టి సమాజం గురించి ఒక అవగాహన కలిగి ఉన్నాం కాబట్టి నాకు నేనే ఒక నలుగురు ఐదుగురు మొత్తం రాష్ట్రం మీద సెలెక్ట్ చేసుకుంటే నెల ఫస్ట్ టెలిఫోన్ నరసింహులు గారికి చేసిన నరసనాకి ఇటువంటి సంగతి ఇటువంటి కార్యక్రమం నేను అనుకుంటున్నా మీరు తప్పకుండా రావాలి మన ఆలోచనలు మరొకంత వస్తారు మన ఎమ్మెల్యేలు ఎంపీలు మంచి చెడ్డ చాలామంది వస్తారు అది విచారిద్దాం రమ్మంటే తను ఏమాత్రం అనుమానం లేకుండా వచ్చి నాతో పాటు పది పదిన్నర గంటలు కూర్చొని అనుభవాలన్నీ షేర్ చేసుకున్నాం ఏం చేస్తే బాగుంటుంది ఏ దారి పడితే బాగుంటుంది ఎట్లా ఏం లెక్క ఎట్లా స్టార్ట్ కావాలి తన అంతా ఆ రోజు చాలా ఇష్టం తర్వాత తనకు కూడా మంచిగా అనిపించి ఈ బాగా మంచిగా తీసుకొని పోతున్నావు నువ్వు ఈ ఒక్క నువ్వు ఎన్ని రోజులు దాని ఆడుతావు నేను కూడా నీకు తోడైతే అంటే మంచిది రమ్మని చెప్పి జిల్లా నాయకులు వాళ్ళకి అనేక పనులు వారు నాకు కూడా అనేకమైన పనులు ఇవన్నీ కలుపుకొని ఇవాళ ముహూర్తం కలిసి ఇలా ఈ రూపంలో మళ్ళీ మనందరం కలుసుకున్నాం నా ప్రార్థన మీ అందరితో ఏంటంటే దయచేసి సాధించుకున్న ఈ రాష్ట్రం ఏదైతే ఉందో దీన్ని బాగా చేసుకోవాలన్నా మనమే చెడగొట్టుకోవాలన్నా మనమే మనకి ఎవడో అమెరికా వాడో ఇంకో దేశం కూడా వచ్చి మనకు సాయం చేయరు వాళ్ళు కాకి పక్క రాష్ట్రం వల్ల రారు మా రాష్ట్రంలో వచ్చి మన కండలను నిలుగురుతారా తుడువరు ఏ రోజుకైనా మనకు మనమే మన ఇల్లున్నది రోజు పొద్దుగా లేచి పూడ్చుకుంటాం దాని మనకు సాధన అయితే లేదు పక్కింటివాడు చూడతాడా ముడుగొట్టంగానే మనమే ఊడ్చుకోవాలి కానీ పక్కింటివాడైతే రాడు కదా అట్లనే మన రాష్ట్రంలో ఉండే మంచి చెడ్డ మన రాష్ట్రంలో ఉండే పేదరికం మన రాష్ట్రంలో ఉండే బాధలు మనం మేల్కొనే మనం నిద్ర మేల్కొనే అందరం ఒక్కటే పిడికిలు బిగించి దాని మీద సరైన కార్యాచరణ వేసుకొని బాగు చేసుకోవాలి అది మన ధర్మం అందులో భాగంగానే ఇలా నేను నరసింహ గారికి వచ్చినప్పుడు నాకు వేరే ఉద్దేశం లేదు రాజకీయాలు సరి జరుగుతూ ఉంటే రాజకీయాలు పడిపోతూ ఉంటే ఏదో ఒకటి అవుతున్నప్పుడు పదవి వస్తున్నప్పుడు పోతే గతిపద లెక్క కాదు ఓసారి గెలుస్తాం ఓసారి ఓడతాం రాజకీయం నడుస్తుంది కంటిన్యూ కానీ ఏం చేస్తామన్నది కదా ముఖ్యం ఏం ఫలితం సాధిస్తామనేది ముఖ్యం నువ్వు ఎన్నేళ్ళున్నావు గిన్నేళ్ళున్నావా నువ్వు ఇంత తోడు నువ్వు ఇంత ఎత్తున్నావు అది కాదు ఇష్యూ నువ్వు ఏం చేసినావు ఏం లాభం జరిగింది ఏం సాధించినవు అనేది ఒక లెక్క చాలా ఆనందంగా ఉంది నరసింహులు గారు ఇప్పుడు సునీత గారు అక్కడ ఎమ్మెల్యే ఉన్నారు అక్కడ నరసింహులు గారు కూడా ఎమ్మెల్యే ఉన్నారు ఆలేరులో వాసాల మరి గ్రామానికి వెళ్ళిన తక్కువ మంది ఉన్నారు పాప మా ఊళ్ళో కొద్దిమంది
వాళ్ళకి మాట్లాడి ఆ జిల్లా కలెక్టర్ చెప్పి సమన్వయం చేసి ఎమ్మెల్యే గారు నేను అందరం చేస్తే వాళ్ళ ఆనందం ఇలా సంతోషం పట్టదాలకుంటుంది మామూలుగా లేదు నాకు కూడా గర్వం అనిపించింది వాసల మరిలో కానీ మన హుజరాబాద్లో కానీ ఏం చేస్తావు 10 లక్షలు వస్తే నీకు అని అడిగినాను అడిగితే నేను ఇంకో ఇద్దరికి నౌకరిస్తా సార్ అన్న ఇప్పుడు నేను నౌకరున్నా ఇంకో ఇద్దరికి నౌకరిస్తాను నిజంగానే హుజరాబాద్లో ఉన్న ఆయనకు ఇచ్చిండు డబ్బులు ఇచ్చిన ఆయన సెంటరింగ్ మొత్తం తెచ్చుకున్నాడు సెంటరింగ్ సెట్ అయిపోయిండు ఇద్దరు పిల్లలు పనికి పెట్టుకున్నాడు చాలా మంది అర్థం లేక ముఖ్యంగా మా పత్రికా మిత్రులని కోరుతున్నా దయచేసి మీ చేతుల కలం ఉంటుంది కాబట్టి 1,70,000 కోట్లు పెట్టుబడి పెడతామనేది దీని అంచనా కోడు తిరిగోడు వాడు వీడంతా యాడికి వెళ్ళి పెడతాం అంటాడు తెలంగాణ కోసం పోయి యాడికి వెళ్ళి తెస్తామన్నారు అప్పుడు కూడా అంతే కదా దమ్ము కావాలి ధైర్యం కావాలి రాబోయే నేను పేపర్లో చెప్తున్నాను వదిలిపెట్టకు రాబోయే 7 ఏళ్లలో ఇంకా 2 ఏళ్ళు ఈ టర్మ్ ఉంది వచ్చే టర్మ్ మళ్ళీ మనమే గెలుస్తామని డౌట్ కూడా లేదు ఈ 7 ఏళ్లలో తెలంగాణ పెట్టబోయే ఖర్చు తెలంగాణ ఖజానాకు వచ్చి మళ్ళీ ఖర్చు అయ్యేటువంటి డబ్బు 23 లక్షల కోట్లు ఈ 23 లక్షల కోట్లలో 170,000 కోట్లు ఎంత నాకు అర్థం కాదు ఎంతసేపట్లో అయిపోతుంది అది లెక్కన చేద్దామని నియ్యత ఉంటే కడుపులో హృదయం ఉంటే అది లెక్కన ఒకటి రెండు జర్నలిస్ట్ మిత్రులు నేను ప్రత్యేకించి కోరుతున్నా మీ దానిలో కూడా చాలామంది బలహీన వర్గాల వాళ్ళు ఉన్నారు సమాజాన్ని కన్ఫ్యూజన్ చేసే శక్తుల నుంచి కాపాడటం మీరు ఎందువల్ల ఈ 170,000 కోట్లు ఏం జరుగుతుంది ఇంతకుముందు సెంట్రింగ్ అనే ఉదాహరణ నేను ఎందుకు చెప్పినా ఆయన జీతం ఉన్నది పోయి ఇంకో ఇద్దరు జీతం ఇచ్చాడు ఆయన కుటుంబాన్ని ఆయన సాదుకుంటూ ఇంకో ఇద్దరిని పనులు పెట్టుకుని వాళ్ళకు కూడా నౌకరించాడు అంటే 1,70,000 కోట్ల పెట్టుబడి ఏదైతే పెడుతున్నామో అది 10 లక్షల కోట్లు సంపాదిస్తుంది ఈ రాష్ట్రానికి 10 లక్షల కోట్లు అంత ఆర్థిక దాన్ని స్పిన్ ఆఫ్ ఎకానమీ అంటారు ఎకానమీ ఎట్లా స్పిన్ అవుతుంది అనేది తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది అనమాట ఇలా వచ్చి నాకు చెప్తున్నారు ఊళ్ళలోకి వెళ్ళి అన్నా మొన్న మీరు వడ్లు కొన్నారు పైసలు వేసిండ్రు మళ్ళీ రైతు బంధు డబ్బులు వేసిండ్రు మా ఊళ్ళోనే ఇవాళ 6 కోట్లున్నాయి సార్ అని చెప్తున్నాను ఒకటే ఊళ్ళు 6 కోట్లు జేబుల్లోకి ఇవాడు నాగుతుంది మనోడు అంగి 1 రూపాయలు కొనుక్కొని 2 కొంటాడు అంతే కదా 10 రూపాయలు ఖర్చు ఎక్కువ పెడతాడు పిల్లగానికి మంచి బట్టలు తెస్తాడు ఇంట్లో పాప ఉంటే పాపకు మంచి బట్టలు తెస్తాడు భార్యకు మంచి చీర తెస్తాడు డబ్బు తిరుగుతుంది కదా ఆగదు కదా అది స్పిన్ ఆఫ్ ఎకానమీ అంటారు అది ఎట్లా రూల్ అయితే ద్రవ్యం అనేది డబ్బు అనేది ఒకసారి పెట్టుబడి పెట్టబడి మళ్ళీ ప్రొడ్యూస్ అవుతూ ఉంటే పైసకు పైస జమ అవుతూ ఉంటే ఆ పైస ఆగది అది స్పిన్ అవుతుంది రూల్ అయితే ఆ 170,000 కోట్ల నుంచి అనేక లక్షల కోట్లు పుడతాయి ఒక ఆత్మగౌరవం వస్తుంది ఒక ధైర్యం వస్తుంది ఎస్ మేము కూడా చేసుకోగలం మేము కూడా పైకి రాగలం వాసాల మరి కడ ఒక ఆమె లక్ష్మమ్మ అని ఉంటుంది నేను పోయినసారి నా పక్క కూర్చుని తిన్నదాము అన్నీ చెప్పింది ఏం సంగతి అంటే అన్ని ఆమె సంగతి అంతా చెప్పింది లక్ష్మమ్మ నేను మళ్ళీ వచ్చినాడు మన ఇంటికి వస్తలేని చెప్పిన నేను ప్రోగ్రాంలో రోజు ఆమె ఇంటికి పోయింది ఆమె ఏం చేసింది సార్ వస్తానని కదా అని బిడ్డను అల్లుడు పిచ్చుకున్నది వాళ్ళు మేడ్చేలు ఉంటారు ఇలా వచ్చిన అల్లుడు వచ్చి నమస్కారం సార్ అని నమస్తే అంటే మరి మేడ్చేలు కదా చర్చ జరుగుతుంది అదే దళిత బంధు మీద 10 లక్షలు మీకు కూడా వస్తాయి కదా ఒక పోటీ అనుకోముందో మరి నువ్వు ఏం చేస్తామనుకుంటున్నావు అడిగిన ఆడు పాప దగ్గర తత్త తత్త చెప్తుండు చెప్తా పొలట్లో మోసేస్తాను గుజ్జిందని బావ నువ్వు లేట్ మిషన్లో పనిచేస్తున్నావు లేట్ మిషన్ పెడతా అంటే మరి సార్ అడగానే తత్త తత్త అంటున్నావు ఎందుకును సక్కయ్య చెప్పండి అదే సార్ లేట్ మిషన్ పెడతా సార్ అంటున్నాడు ఎంత వస్తుంది డబ్బు నీకు రోజు కనీసం 1,500-2,000 సంపాదిస్తా సార్ వచ్చిన పని ఆల్రెడీ ఆయనకు అనుభవం ఉన్న పని ఆ పెట్టుబడి పెట్టి చేస్తే ఇంకొకరికో ఇద్దరికో ఒక పని చెప్పి చేస్తే రోజు 1,500-2,000 సంపాదిస్తే నెలకు 60,000 సంపాదిస్తే ఇంకేం కావాలి అంతకన్నా మనకు ఒక పరిపాలన చేసే పెద్దలకు ఇటువంటి ఫలితాలే కదా కావాల్సింది ప్రజలు ఆత్మగౌరవం కావాల్సింది మనం కోరుకునేది ఏమిటి ఎవడన్నా బంగారం తింటాడా లేకపోతే ఎవడన్నా 1,000 ఏళ్ళు బతికేది ఉన్నది కాదు కదా పండుకునేటప్పుడు ఇలా ఏం చేసినాం మనం ఎంత సవ్యంగా పోతున్నాం
మైండ్ సాఫ్ ఉంటే పాజిటివ్ థింకింగ్ ఉంటే పెట్టినది పైన పడుతుంది, పానం మంచి ఉంటుంది, అంతే కదా. దీనికోసం జరిగే యజ్ఞంలో ఇలా భాగం పంచుకోవడానికి, పాలు పంచుకోవడానికి, ఆ బరువు మోయడానికి మీరు వచ్చిండ్రు, అంతేనా కదా. కాబట్టి దాన్ని 600 అయినా సరే విజయవంతం చేయాలి. ప్రతిభ శక్తులు ఉంటాయి, అడ్డుగలిగే శక్తులు ఉంటాయి, ఆగం పట్టించే శక్తులు ఉంటాయి, కన్ఫ్యూజ్ చేసే శక్తులు ఉంటాయి. భయపడద్దు, తీసుకొని ముందు పోతూనే ఉండాలి. తప్పకుండా 100% విజయం సాధిస్తాం. తెలంగాణ దళిత సమాజం రేపు భారత దళిత సమాజానికి ఒక దారి చూపిస్తుంది. అంత పెద్ద పని జరుగుతుంది. అక్కడికి ఆగుతుందా? ఆగదు. ఆ తర్వాత గిరిజన సమాజంలో పడతాం, బీసీ సమాజంలో పడతాం, ఓసీల బాపనుల దానిలో కావచ్చు, రెడ్లు కావచ్చు, ఎలమూడు కావచ్చు, ఇవి మనకి ఇవిడే పేదరికంతో లెక్క. మనం ఎవరైతే దండలాడుతున్నారో, ఎవరైతే బతుకు గారు చక్కలేదో, వాళ్ళందరూ కాదుకుంటాం, అందరినీ సాయం చేసుకుంటాం. అందరు వాళ్ళందరూ పైకెత్తే అయిపోయి ఇంకే బంగారు తెలంగాణ అంటే ఒక గది బంగారు తెలంగాణ. ఇతరులు నడిచిన వాళ్ళకి సంజయించండి, చెప్పండి నేను యాదవుల గొర్రెలు కొనిచ్చిన ఆ రోజు దళితులు అనలేదే, మరి మాకు కూడా చేయను సార్ ఏదన్నా అడిగింది తప్పితే ఇవాళ అడ్డం పల్లే, ఇవాళ పిచ్చి మాటలు మాట్లాడలే, అంతే కదా. మాకు కూడా నేను చేయండి, మాకోసం కూడా మేము ఇంకా పేదరికం ఉన్నాం అని నాకు చెప్పి నేను కలిసినప్పుడల్లా మాట్లాడినప్పుడల్లా కానీ వాళ్ళు టికెట్ కేసాలు వేయలే. ఇవాళ ఇవ్వలైతే, ఎందుకంటే మీకు తెలియదు చాలా మందికి విషయం, నా దగ్గర మొత్తం లెక్క ఉంటుంది కదా. మొత్తం తెలంగాణలో కులం మీకే లెక్క చూస్తే అందరికన్నా పెద్ద కులం ఏంటంటే దళిత కులమే. 75 లక్షల జనాభా, అందరికన్నా భూమి తక్కువ దగ్గర అంటే దళితుల దగ్గర తక్కువ, 13 లక్షలే ఉంది. అదే గిరిజనులు 9% ఉన్నారు, వాళ్ళ దగ్గర 22 లక్షల ఎకరాలు ఉంది. ఈ 75 లక్షల నుంచి 13 లక్షలు ఉంది. అది చక్క ఉన్నదోలు ఎన్ని గతాలు కొట్టేసినాయి కండ్ల కూడా లెక్క తీత దొరుకుతుంది పూర్తిగా. ఈతాను మంత్రులు అదే పని దొంగలు కూడా ఉన్నాయి కదా, ఆడాడ సర్కారు ఇచ్చిన భూములు కొట్టేసినోడు, వీడోడు వాడోడు బతకనిచ్చినారు, అది కూడా లేకపోయారు. ఆ లెక్క ఇప్పుడు దొరుకుతుంది, మొత్తం దొరుకుతుంది. సో అట్లా జనాభా ఎక్కువనేది, అవకాశాలు తక్కువ. ఆయన అంబేద్కర్ గారు పుణ్యం కట్టుకొని ఇంత రిజర్వేషన్ అదో పెట్టించుట్లా కొద్దిమంది పిల్లలు పాపం చదువుకొని ఇంత జాబ్ సంపాదించుకున్నారు. కొద్దిమంది రాజకీయ నాయకులే రిజర్వేషన్ పుణ్యం కొద్దిలా. ఆయన బతికినప్పుడు ఆయన కొట్టాలంటే పాపం ఆయన చేసినంత వరకు చేసాడు. ఇలా ఆయన పోయిన మనిషికైనా ఆయన ఆశయాలని పేదల గురించి, బలహీన వర్గాల గురించి, ఎవరైతే అట్టడుగు స్థాయిలో ఉన్నారో వాళ్ళ గురించి ఏం దండాడనో తండ్రాయండి అతను. ఆయన లెక్కనే ప్రపంచంలో అనేక మంది మహానుభావులు కొట్లాడారు. వాళ్ళ పుణ్యం అనే ఇలా కొంత పేదల గురించి, అట్టడుగు వర్గాల గురించి ఆలోచనలు మొదలై పనులు జరుగుతున్నాయి. వాళ్ళు పెట్టిన ఇతనమే అది ఆనాడు. ఆ బాటలో మనం కూడా ఇవాళ తెలంగాణ ఒక లైన్కి వచ్చినాం కాబట్టి, ధైర్యం సాహసం వచ్చింది కాబట్టి, ఆర్థికంగా మంచుకున్నాం కాబట్టి ఇలా ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. మీ అందరితో కూడా నా ప్రార్థన ఏంటంటే, తెలంగాణ తేవడం మనకు ఎంత పెద్ద యజ్ఞం ఉండేనో, ఇలా దళిత బంధు ఉద్యమాన్ని కూడా సక్సెస్ చేయడం అంతే పెద్ద యజ్ఞం, అంతే బాధ్యత. ప్రాణం పోయినా సరే దాన్ని వదలం. సరే మనకు సాధ్యమైన కాడికి, వనరులు ఉన్న కాడికి సంవత్సరానికి 200,000 కుటుంబాల, 300,000 కుటుంబాల, ఎట్లా వీలైతే అట్లా కొట్టుకుంటూ పోతూ ఉంటాం. ఇప్పుడు ప్రతి నియోజకవర్గానికి 100 మందికి వస్తుంది ఈ సంవత్సరం, అంటే వాసాల మరి కాక ఇంకో 100 మందికి వస్తుంది. వాసాల మరి ఒక ఊరు అది మా స్పెషల్గా ఇచ్చినండి, నా ఊరికి పోయింది కాబట్టి. మీ ఎమ్మెల్యే ఆ రోజు కొట్లాడింది నాకు, సార్ వాసాల మరి ఇచ్చినాన్ని ఆయన ఆడే ఎగబెడతామంటే ఎగబెట్టంలే మమ్మల్ని కూడా నీకు వస్తుంది, నీ వాట నీకు ఉంటుంది అని చెప్పిండి. అట్లా ప్రతి నియోజకవర్గంలో 100 మందికి చేస్తే ఏమైతే మన ఎమ్మెల్యేలకు కూడా అలవాటు అవుతుంది, ప్రజలకు అలవాటు అవుతుంది. ఏంది ఏం చేస్తాను, వాళ్ళు తీసుకున్న డబ్బులు కూడా ఎట్లా ఉపయోగపడుతుంది, అందరూ ఒకటే నమ్మకం ఉందా మీతో. నేను ఏం కోరుతున్నాను, దయచేసి అందరం ఒకటే స్కీమ్ పెట్టామనుకో, నీది నడవదు నాది నడవదు, అందరం టాటాల్లో కొనుక్కున్నాం అనుకో, మనకు మనమే పోటీ అవుతాం. అందరం నేను టెక్స్ కార్ నడిపిస్తాను మొత్తం కార్లో ఉన్నాం అనుకో, దెబ్బ తినిపోతాం. అట్లా కాకుండా కూడా మనం చూడాలి. గ్రామాలలో దళితులు, దళితులు కాని నాయకులు, బాధ్యత గల నాయకులు, మన ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కరు కూడా పోయి దళిత బస్తీలలో కూచుండి వాళ్ళకి సంజాయించి చెప్పాలి, నువ్వు గిది పెట్టుకో, నువ్వు గిది పెట్టుకో, నువ్వు గిది పెట్టుకో, అన్నీ ఒక తారీఖునే ఉండద్దు, దాన్ని చెడగొట్టుకోవద్దు, దాని ఫలితం రాబట్టాలే. మన గవర్నమెంట్, మన ముఖ్యమంత్రి ఇంత పట్టుబడి చేసినప్పుడు
मन విజయవంతం చేయాలి అనే మాట ఎక్కడికక్కడ ఏ ఊరికి ఆ ఊరు ఏ నియోజకవర్గం ఆ నియోజకవర్గం ఏ మండలానికి ఆ మండలం ఎవరో రారు మనమే కథానాయకులం కావాలి మనమే ముందు వడాలి పోవాలి చెప్పాలి స్కీమ్ సక్సెస్ చేసుకోవాలి దాంతో చాలా అద్భుతాలు జరుగుతాయి చాలా గొప్ప రాష్ట్రానికి పేరు వస్తుంది మనకు తృప్తి ఉంటుంది మన ప్రజలకు తృప్తి ఉంటుంది చాలా బలమైనటువంటి రాష్ట్రంగా మనం ఎదుగుతాం అరమరికలు లేనటువంటి అంతరాలు తగ్గిపోయేటటువంటి ఒక గొప్ప సమాజం ఏర్పడుతుంది తెలంగాణ తెచ్చిన దానికి నేను కూడా పక్క జరదాం అనుకున్నా शान दुख उड़ा पैरवका चक्कर चपड़ता व्यवसाय बागपड़े रैत स्थिरीकरण कावाले चिन्ह रहा अंदा पड़ते एट रईत बंधु पैसा बैंक पड़ता है टंग मनी फोन मेसेज पद को दाने रसीद मसीद दरखास्त सुनोड़को सीधा वी खाता पड़ती सेल फोन मेसेज जरूरत इवन आफी इवन दंडन लंचे अट्ला धरनी रिजिस्ट्रेशन को कथ यमक इवन दया पैसे रिजिस्ट्रेशन अंदर मल अदा मल अमल अच्छा मल मुटेशन मल्ल मूर्ण ने कटना चावे इयर इलाई निमशाल पाव गंट इतो अट्लाको पे पासबुक जेबल पे सीजी को ऊतर मैं ऊतर लेरा इवन एवल कोसम देन कोसम लंच दोपड़ी दुर्मार्गम पेद मरी मुख्य नोर लेने वाल इला धरल ना भूमि एक्की निश्चिता निद्र हो मार्च इवन अधिकार एमआरओ को आरटीओ को कलेक्टर को चीफ सेक्रेटरी चीफ मिनिस्टर को मूडे रकल मारत भूमि अम्मते को रिजिस्ट्रेशन चेते लेते मनमको मनमरको बिडलको कुड़को दबन दाने गिफ्ट डीड रे मूडो दबन पेद मन चचिपते वारस पंचे आये पेर मीद वील पेर मीद इंत मी भूमि मारे मुंक वाणि इष्टमा वीआरओ रात वन दया ये मलेगरास मल्ले पुलेगरास पासबुक् पड़को तिगड़ लक्षल लक्ष लंचुड़ बाधन नवस कदा ना पक्के आये पाप मल्ले आदल सार सचिपा इन चचिपे ना भूमि इंको राशि अरे अच्छे रास्ता तब ना मल्ले नीन अम्मले अन्दम अम्मीना अन्दम मैं मैं नाइन उन्े ना अम्मले सर मैं इट रास रात नैने पाप अब इपड़ो आयन की मंद बता दाको दिनको सायन चे अरे नी अम इंत अन्यायमी ना जिला कलेक्टर फोन कथ चे अब तेलंगा रे इतना युद्ध पड़ता सुमार साव कड़ता चेते आ कलेक्टर आलगा मल अंत मोपे वार वर को माला वाणी वाणी इंत अन्यायम अब अट्ला इवन पात अभवाल बटी नोर लेन पेदोल्लि एवड़ पड़ते वो गद्दला तनक रात तलरात मारप दौर्भाग्यम एनजी तस्कीमे धरणी इत अनेकम मारप्ल पता उदाह मुलगन पे आड़ अंबड़ा मतलब ये गतना नीन श्रीराम नवमेंता डबुल पे सर याबे वेल इन इंट पैसल कलपाइन इन चचिपत ऊर पे पिछले चेक लक्ष रूपये को माला पेली इट बाधल पुटे कल्याण लक्ष्मी पुटीं दयचे पनचे नरसन ने जगदीश्वर रेडो मेन चेयलेम इपड़े मोपे गम्मत मोपैं पेरा पैना केसीआर लक्ष रूपये नवे चुप्ठा नो अड़े कि इंका इतना कटो इला अड़ा सर आने दौड़े गुंजु कुटमेंपड़ पटक नूता पट्ट पड़ते पंडरा पड़ी अंत कदा पेदो बाकी पाल रावुद्दू वाला इबंधी रावुद्दू वाल कष्टे दाँ खर्च इलाजन स्कीम पल्ली कल्याण लक्ष्मी अभी केसीआर इतना नवे चपंटे इतपड़ बिटा इंत
మీరు ఇత్తలేరు నవ్వుతాను నేను చెప్తే ఒక్కనిద్దరు నొత్తుకుని ఒక దెబ్బకు సాపైపోతా అంతేనా కాదా ఆ స్కీమ్ పర్పస్ ఏంది అది పెట్టింది ఎందుకు గరీబులు ఉండి పేదలు ఉండి అంతమంది ఉన్న లాగం చేసుకుంటూ ఉంటారు పాపం లక్షల రూపాయలు చేసుకుంటూ ఉంటారు వాళ్ళకి సాయం కావాలని మనం పెడితే అది ఆయన ఇత్తలుగా నువ్వేమిత్తో చెప్పండి కదా ఏమని నెలమని అది మంచి పద్ధతి కాదు సమాజంలో ఇటువంటి అన్ని ఎక్కడున్నోళ్ళం అక్కని దాన్ని దాన్ని తిరస్కారం చేయాలి ఇన్సల్ట్ చేయాలి వాళ్ళని ఈ తప్పుడు దుర్మార్గుడు ఇట్లా నువ్వు చేసేదని పది మంది అంటే సిగ్గొస్తుంది మన సమాజాన్ని బాగు చేసుకోవాలి మనమే ఎందుకు చెప్తున్నా అంటే ఇట్లా గవర్నమెంట్ చేసే స్కీమ్లే కాదు ఇటువంటివి కూడా అనేక విషయాలు ఉంటాయి అనేక సందర్భాలు ఉంటాయి ఎక్కడోళ్ళం అక్కడ మనం కథానాయకులం అయితే తప్ప ఏ ఊర్లో ఆ ఊర్లోనే చైతన్యం పుడితే తప్ప ఇవన్నీ బాగుపడాయి ఏ సమాజం అయితే ముందుకు పురోగమించాలంటే ఎక్కడోళ్ళు అక్కడ పట్టుబడతారో మంచి స్ఫూర్తితో పోతారో ఆ సమాజం బాగా ముందుకు పోతుంది మంచి ఫలితాలు వస్తాయి మంచి లాభం జరుగుతుంది అందరం మంచిగా ఉండగలుగుతాం కాబట్టి ఇవన్నీ కూడా మీరు దయచేసి భవిష్యత్తులో ఇంకా చాలా వస్తుంది చాలా పనులు ఉంటాయి చాలా చేయాల్సింది ఉంది మన మీద బాధ్యత ఉంది ఇంకా కొన్ని దుర్మార్గాలని అవి కూడా తీసేయాలి అందరం కలిసి ఫైట్ చేయాలి అవన్నీ కూడా ఉన్నాయి ఇటువంటి సందర్భంలో మంచి సమయంలో ఇలా దళిత బంధు కార్యక్రమం దాని తర్వాత ఇతర వర్గాలకు చేసేటువంటి కార్యక్రమం ఒక యజ్ఞంలాగా మనం మొదలు పెట్టుకున్నాం దీన్ని కొనసాగిస్తాం బ్రహ్మాండంగా కాబట్టి దయచేసి నేను మీ అందరితో కోరేది మీ సంతోషం చాలా మంచిగా వచ్చారు నరసనతో పాటు నేను ఆయన సేవలు మీ ఆలేరు మందమో నల్గొండ మందమో కాదు ఆయనకు అవగాహన ఉంది కాబట్టి అనుభవం ఉంది కాబట్టి ఏ స్థాయిలో వాడుకోను నేను వాడుకుంటా కానీ మీరు ఎక్కడెక్కడైతే మీరు ఈ పనిచేస్తాం ఎన్ని రోజులు బతం ప్రతి రెండు రోజులు పనిచేస్తే పది మందికి ఉపయోగపడాలి కదా మనం గంట మాట్లాడినా రెండు గంటలు మాట్లాడినా ఒక జిల్లా పోయినా చేసినా ధైర్యంగా మాట్లాడటం చెప్పేటోళ్ళు నలుగురు ఉంటేనే కదా అయ్యేది పని ఎంత ఏడకెళ్ళైతే కానీ మీరు కూడా దయచేసి ఎక్కడోళ్ళు అక్కడ బలోపేతమై మీకు మంచి ఎమ్మెల్యే ఉన్నారు అక్కడ ఎంపీ మంచోడే ఉండవు నేను గొడవగొట్టి రాయను నర్సయ్యగౌడ్ను సరే మళ్ళీ గెలిపించుకుందాం దానికి బాధ ఏమొచ్చింది కానీ ఇట్లా నాయకులను మంచోళ్ళని చేసుకుంటూ వాళ్ళ నాయకత్వంలో ఎక్కడోళ్ళం అక్కడ మంచిగా పనిచేసుకొని చాలా గొప్పగా ఫస్ట్ క్లాస్గా మనం ముందుకు పోతే తప్పకుండా చాలా పెద్ద విజయం సాధిస్తాం ఇలా తెలంగాణ తెచ్చుకున్న మనం కొద్ది ముఖం తెల్లవడం లేదా మునుపటికి ఇప్పటికి న్యాయం కాలే ఇంకా తిప్పల పడితే ఇంకా న్యాయం అవుతాం ఎట్లని అనేది నాకు తిప్పల పట్టడానికి ఇంతకుముందు నేను ఒకరిని వచ్చాను తర్వాత వీళ్ళందరూ వచ్చిన తర్వాత ఇప్పుడు నరసన్న వచ్చాను మీరందరూ వచ్చిన బలం పెరుగుతూనే ఉన్నాం కదా మనం కాబట్టి ఇట్లా పెరుగుకుంటూ మనము ఆ శక్తిని మంచిగా సద్వినియోగం చేసుకుంటూ మనలో కోసం మనం సేవ చేసుకుంటూ దాని ఆనందం పొందుకుంటూ ఇంకా ముందుకు పోతే ఇంకా మంచి ఫలితాలు వస్తాయి ఇప్పుడు ఆ గిరిజనుల పోడు భూములని ఆ మీటింగ్లు దాన్నే ఆలస్యమైంది ఆ కొద్దిగా మళ్ళీ ఆడికి ఉరికాలిపోయింది ఎందుకంటే ఇంతకుముందు ఉన్న గవర్నమెంట్ చక్కగా పనిచేసి కాలబెట్టలే పూర్తి ఒడగొట్టలే సమస్య కాబట్టి అన్ని పెట్టదవినట్టే పడైంది ఓటీ 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 చేసుకుంటూ పోతున్నాం ఆ గిరిజన ఎమ్మెల్యేలు వాళ్ళు ఒకటే బాధ సార్ మమ్మల్ని చావగొడుతున్నాం అని చెప్తే మంచిది అని చెప్పి మినిస్టర్లు వాళ్ళంతా కూర్చొని చేసి ఒక దగ్గరికి వస్తుంది ఆ సమావేశానికి పోవాలి ఇప్పుడు యాదగిరి గుడి కట్టుకున్నాం రేపాటికి పోతున్నాను నేను దాన్ని ప్రారంభం చేసి అక్కడన్నది దానికి ఏమో మన చేతులు ఉండదు ఆ ముహూర్తం పెట్టదు ఆయగాలు పెట్టాలి అది మనం చేసే పని కాదు కాబట్టి రేపు అడిగి పోయి విచారించి మంచిగా చూసి ఇంకేమైనా ఫైనల్ టచ్ ఉంటే అది కూడా చేసుకుంటాం ఈ మాట కూడా నేను ఎందుకు చెప్తున్నా అంటే తెలంగాణ మనం ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మన దేవుడు కూడా దేవుడు కాలే మన నదులు నదులు కాలే మనుషులు మనుషులు కాలే ఘోరాది ఘోరమైన పనులు ఇవాళ ఒకటి ఒకటి అన్నీ చేసుకోవాలి కదా ప్రతి ఒక్క విషయంలో కూడా చేసుకోవాలి అందులో భాగంగానే అద్భుతమైన పుణ్యక్షేత్రం ఈయన పేరే నరసన్న కదా అంత గొప్ప పుణ్యక్షేత్రం కాబట్టి మనం అద్భుతంగా దాన్ని చేసుకుంటుంది వాళ్ళందరూ మంచి కష్టపడుతున్నాం మీ ఎమ్మెల్యే గారు ప్రతి ఒక్కరు కూడా ఆలయ నిర్మాణంలో చాలా అద్భుతమైన పనిచేసి అందరిని సంజాయించి ఇలా యాత్రలతో కండు కండు మంచిగా సంతోషం అయ్యేటట్టుంది అద్భుతంగా ప్రపంచంలో ఒక గొప్ప పుణ్యక్షేత్రం అనే మాట చెప్తున్నారు పోయేతున్నోళ్ళల్లా పెద్ద పెద్దలు చూసి కూడా సరే పోయి చూసి దాని ఏమైనా కొరవలు ఉంటే మంచిగా ఉంటే చేసి స్టార్ట్ చేసిన మట్టికి బ్రహ్మాండంగా జరుగుతుంది నేను నరసన్న కూడా రమ్మని కోరిన రేపు అందరం చూద్దాం మాట్లాడదాం ఇట్లా ప్రతి ఒక్క విషయంలో మనకి జీర్తనంగా జీర్తలేమని కాదు ఎవరం కూడా మనం చిన్న చూపు చూస్తలేము అందులో భాగంగా అతి వెనుకబడి ఉన్నారు కాబట్టి దళిత సమాజం వాళ్ళని పైకి వేసుకోవాలి కాబట్టి ఇట్లా చేసి గడ ఇంకెవడ నేత మనమే వేసుకోవాలి కదా మంది దండం పెడితే వానికి ఏం కడుపునప్పుంటుంది మనకి ఏం బాధ ఉంటుంది మనులను మనమే చేసుకోవాలి కాబట్టి దానికోసం మొదలు పెట్టుకున్నాం
అది విజయం సాధించడానికి మీరందరూ కూడా దయచేసి ఇక్కడ ఉన్నక్కడ కథానాయకులై మీరు పని చేయాలి ఇతర వర్గాలకు కూడా చెప్పాలి జర ఆచమన్న మీకు కూడా అది ఎంకెంబడ వస్తది ఒకని పెట్టుకొని ఇంకొని పెట్టడం అన్నం బంతిలో కూర్చున్నట్టు ఏమున్నది అటువంటి పెడితే ఇటువంటి కొసకైతాడు ఇటువంటి పెడితే అటువంటి కొసకైతాడు బంతిలో ఏదో దిక్కు అయితే పెట్టుకోవాలి కదా కాబట్టి అందరికి వస్తుంది వరసలో దానికి ఇబ్బంది లేదు అనే మాట చెప్పాలి ఆ రకంగా ఇది సబ్సిడీ కాదు ఏదో వట్టిగా తమాషా కోసం చేసేది కాదు ఓట్ల కోసం చేసేది అంతకన్నా కాదు కొంతమంది చాలా దుర్మార్గంగా మాట్లాడతారు మనిషి అనగానే ఓటేనా ఇంకా మనిషి కనబడా ఓటు వేసేటప్పుడు ఎత్తారు కొనుక్కోనికి ఇది ఎందుకు చెప్తున్నా ఈ మాట మీకు నేను నేను ముగించే ముందు మీకు చెప్పాలని చెప్తుంది మిమ్మల్ని కోరుతున్నా కూడా నేను ఎందుకు ఇది దళిత సమాజం ఉద్ధరణ కోసం చేస్తున్నటువంటి నేను కరీంనగర్ పోయినా చిన్నారా సపట్లు బంద్ చేసి తినాలి నేను కరీంనగర్ పోయినా ఆడవాళ్ళు మాట్లాడుకుంటా దళిత బిడ్డనే అయితే టీఆర్ఎస్ పార్టీ ఓ సార్ మనం కేసీఆర్ ఫోటో పెట్టుకుని వెయ్యాలి లేకపోతే ఇయ్యొద్దని చెప్పి నేను అడిగి ఇదేందా నేను రాజేశ్వరి వేసేదో దీనికి కథ నావా పిచ్చి పని దమనం కేసీఆర్ అంటే ఇష్టం ఉండదు వాడు బొమ్మ పెట్టుకోడు మనకి ఇయ్యవా అట్లెట్లయితుంది ఇలా పార్టీలు లేవు రాజకీయాలు లేవు వాడు ఎన్నీ ఉండని కాక మనకు సంబంధం లేదు ఈ స్కీమ్ లబ్ధిదారుడు ఎవడు అంటే దళితుడు అయితే జరిపాయక అంతే క్రైటీరియా దళితుడే ఇంత పెద్ద ఆశయంతో ఇంత ఉదాత్తమైనటువంటి ఆలోచనతో పెట్టుకున్న స్కీమ్లో మనకు అంత చిన్న ఏషం ఎత్తామా మనం ఎయ్యం మీకు అందరు నేను ఎందుకు చెప్తున్నాను దీనిలో పార్టీలు రాజకీయాలు ఏది చూడద్దు వాసాల మరి ఎంతమంది ఉన్నారా అంటే 76 మంది 76 మందికి ఇచ్చింది ఆయన ఎవరు ఏ పార్టీలు ఉన్నారు ఎవరు ఏంది మనం పట్టించుకోవద్దు పెద్ద హృదయం ఉండాలి మనం ఇక మనం గవర్నమెంట్కి ఉన్నాం బాధ్యత ఉన్నాం కన్న తండ్రి బాధ్యతలు ఉన్నాం కాబట్టి ఆ చిన్న విషయాలు కూడా సంకృతమైన భావాలు పట్టించుకోకుండా యావత్ ప్రతి దళిత కుటుంబం బాగుపడాలి కాబట్టి ప్రతి ఒక్కరు బాగుపడాలి కాబట్టి అందరు బాగైతేనే సంతోషం కాబట్టి ఓటు వచ్చినాడు ఆయన ఇష్టం ఏంటని చెప్తారు చేస్తాడు అది జరుగుతుంది న్యాయం అనేది ఉండదా తెలితే తెలిసిన వాళ్ళు గట్రా పొడగొట్టుకుంటారా జీవుల పైసలు తీసి బదాలు వాడతారా బాగాలే కాపాడుకుంటారు మనం దాని గురించి రందిపడే అక్కర్లేదు కానీ మొత్తం యావత్ దళిత కుటుంబాలకు దీన్ని వర్తింపజేయాలి రాజకీయాలు పెట్టుకోవద్దు పార్టీలు పెట్టుకోవద్దు ఓడు వేరే పార్టీలు ఉండే చూంటే ఉన్నాడు ఏమవుతుంది మనకేం పోతుంది తలకాయకు తాకితే వాడే ఉత్తరం మనం ఎంబడి అట్లా అంత పెద్ద హృదయంతో మనం పోవాలి అట్లే పోతున్నాం కూడా ఇది రాజకీయాల కోసమో సంకుచితంతోనో చిల్లర ఆలోచనతోనో పెట్టింది కాదు గొప్ప సామాజిక బాధ్యతను తరతరాల దోపిడీ గురై వివక్షకు గురై అనేక బాధలలో ఆర్థిక బాధలలో ఆస్తులు లేక అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి అట్టడుగులో ఉన్నటువంటి ఒక సమాజం కోసం పెట్టుకున్నటువంటి గొప్ప ప్రోగ్రాం తప్ప ఇది చిల్లర మల్లెల రాజకీయ ప్రోగ్రాం కాదు కాబట్టి దయచేసి మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరేది మీరు మంచి ఉదాత్తమైన ఆలోచనతో నేను వచ్చిండ్రు మరొకసారి మీకు నేను స్వాగతం చెప్తా ఉన్నా మేము ఈ కార్యక్రమాన్ని 600 అయినా సరే అద్భుతంగా ముందుకు తీసుకొని పోతాం పోవాలి సరే అయితే 6 నెలలు వెనుక ఆడదు ముందు అయితే దానికి పెద్ద బాధపడే అక్కర్లేదు చేసుకుంటూ చేసుకుంటూ మనం పైరేవులు కూడా చేసే అక్కర్లేదు మనం గోలులో గోలు ఇచ్చినాం ఊళ్ళో 50 కుటుంబాలని 25 మందికి వచ్చింది మొదటి దశ నేను చెప్పి నేను ఎవ్వరు పైరేవద్దా ఎవరు సెలెక్ట్ చేసే అవసరం లేదు ఆ బస్తీలో వాళ్ళని లాటరీ తీసుకోమని ఉంది ఎవరు సిట్ అయితే వాళ్ళకు ఏడింది ముందరికి మళ్ళీ వస్తువులకి ఇవ్వని చెప్పి ఇది కూడా మనం అట్లే తీసుకొని పోవాలి కాబట్టి గరీబ్ స గరీబ్ ఎవరైతే ఉన్నారు కాళ్ళు రెక్కలు మాత్రమే ఆస్తిగా ఉండి కూలి ఎత్తనే పొట్టగడిచిన వాళ్ళని ఫస్ట్ చూడాలి అందుకే నా మాట మీరు ఎన్ని ఉంటారు బహుశా నేను హుదరాబాద్లో చెప్పిన స్పీచ్లు దళిత ఉద్యోగులు కూడా స్కీమ్ వర్తిస్తుంది కానీ వాళ్ళని చివరి వరుసలో తీసుకోమని చెప్పింది ఇక మేము ఇక్కడ అన్నం ఉంది కదా కనీసం మీరు తినగలుగుతున్నారు ఏం లేని వాళ్ళకు ఉందరు పాపం చాలా బాధలు ఉన్నారు వాళ్ళని ఫస్ట్ నెంబర్లో తీసుకోవాలి దాని తర్వాత స్టెప్ దాని తర్వాత స్టెప్ తీసుకుంటూ 2-3-4 ఏళ్ళు తిప్పల వాటి మాట మొత్తం అన్నీ వేసుకుంటాం బ్రహ్మాండంగా ముందరిపోతాం కాబట్టి నా ప్రార్థన మీ అందరితో ఏంటంటే ఈ స్కీమ్ ఇంప్లిమెంట్ చేసేటప్పుడు కూడా చాలా ఓపికతోని కొంచెం చదువుకున్న వాళ్ళు విజ్ఞానం ఉన్న వాళ్ళు పెద్ద మనుషులు సంజాయించారే కేసీఆర్కి ఇట్లా ఆలోచిస్తున్నారా పాపం మరి మనం అందరం కూడా దానికి ఎక్కడికక్కడ సంజాయించాలి చెప్పాలని చెప్పి దీన్ని విజయవంతం చేయడం కోసం మన దానిలో మనకే లొల్లు కాకుండా చాలా జాగ్రత్తగా చేసేటువంటి వ్యవహారం మనం చేయాలి చేద్దాం కదా పక్కాగా మంచిగానే ఉందా లైన్ ఇది సో అట్లా చేసుకుంటూ ముందుకు పోదాం కాబట్టి దయచేసి వేద్దాం ప్రతి గ్రామానికి ఉంటుంది దాన్ని వేరే చేస్తారని నేను వేయలే కాదు నా ఆలోచన వేరే ఉండే
గ్రామ దళిత కమిటీ ఉంటుంది, దళిత బంధు కమిటీ, మండల దళిత బంధు కమిటీ ఉంటుంది, నియోజకవర్గం దళిత బంధు కమిటీ ఉంటుంది, జిల్లా దళిత బంధు కమిటీ ఉంటుంది, రాష్ట్ర దళిత బంధు కమిటీ ఉంటుంది, కింది నుంచి మీ దాకా దళిత బ్రిగేడే ఉంటుంది. చివరికి చివరికి ఇంకో మాట మీకు నేను చెప్తాను, ఈ స్కీమ్ ఎంత బాగా మనం దీన్ని తయారు చేసినామంటే ఎంత మంచి ఉండదు. ఈ స్కీమ్ అంటే 10 లక్షల రూపాయలలో ఓకే 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 మంచి థ్యాంక్ యూ. సో విషయం ఏంటంటే లాస్ట్ ఒక మాట చెప్పేది ఏంటంటే ఇది కూడా మీరు గమనంలోకి తీసుకోవాలి. దళిత బంధు స్కీమ్ ఏదో చేసి వాళ్ళు 10 లక్షలు ఇచ్చి ఆయన ఆడికే టాటా చెప్పి ఊకొమ్మను, వాళ్ళు పైకి ఎత్తారా లేదా, వాళ్ళకి కత్తింది ఏం జరుగుతుంది కూడా నిరంతరం వాచ్ పెడతాం, ఒక చిప్పిస్తాను అందరు కూడా ఏం జరుగుతుంది విజయవంతం అయిందా కాదని. ఇంకోటి ఏం పెట్టుకున్నాం దీనిలో చాలా ప్రపంచంలో ఎక్కడ లేదు, ఇది చాలా ఆలోచన చేసి దాన్ని తయారు చేసుకుంది. 10 లక్షలలో 9,90,000 ఆయన స్కీమ్కి ఇస్తారు, 10,000 రూపాయలు పక్కది ఇస్తారు ఆయన వాటాను, దానికి ప్రభుత్వం మళ్ళీ ఒక 10,000 కలుపుతుంది. ఇట్లా సపోజ్ ఇప్పుడు ఆలేరు నియోజకవర్గం అనుకుందాం, 20,000 కుటుంబాలు వెళ్ళినాయి, 20,000 కుటుంబాలు అంటే 40 కోట్ల రూపాయలు జమ అవుతాయి. ఈ 40 కోట్ల రూపాయలు ఆలేరులోనే ఉంటాయి హైదరాబాద్ ఓ, ఇట్లా మొత్తం రాష్ట్రం కలిసి 4,000 కోట్ల రూపాయలు ఉంటుంది. ఈ 4,000 కోట్ల రూపాయలు ఏముంటాయి, దళిత రక్షణ నిధి అంటున్నాం దాన్ని, మనుషులం కదా, 10 లక్షలు ఇవ్వగానే ఇల్లు బంగారు వాసం అయిపోదు, డబ్బులు ఒకరికి ఏదైనా జబ్బు వచ్చే ఒకరికి ఏదైనా యాక్సిడెంట్ అయ్యే పాపం చెప్పలేం కదా, మళ్ళా ఆ కుటుంబం కిందికి పోవద్దు, కిందికి పోవద్దు, ఆ కుటుంబాన్ని కాపాడాలంటే అక్కడికి అక్కడనే ఈ డబ్బు ఉంటుంది, ఈ 4,000 కోట్ల రూపాయలు ఉంటాయి, దాని నుంచి మళ్ళీ కొంత తీసి దాని మీద ఎవ్వరి పెత్తనం ఉండదు, మన దళిత బంధు కమిటీల పెత్తనమే ఉంటుంది, న్యాయం ధర్మం విచారం చేసి వాళ్ళే దాన్ని వాళ్ళకు ఆదుకుంటారు, వాళ్ళని కాపాడతారు. ఇట్లా ఈ దళిత రక్షణ నిధి కూడా దీనిలో పెట్టుకున్నాం, రేపు గిరిజన రక్షణ నిధి పెట్టుకుంటాం, బీసీ రక్షణ నిధి పెట్టుకుంటాం, ఏ సెక్షన్కి అమలు చేసినప్పుడు ఆ సెక్షన్కి పెట్టుకుంటాం. ఆ విధంగా అద్భుతంగా రూపకల్పన చేసిన ఈ స్కీమ్ను గొప్పగా తీసుకొని పోయి రేపు ఇతర వర్గాలకు జరిగేటప్పుడు కూడా అది గొప్పగా ఇంప్లిమెంట్ అయ్యేటట్టు దీనిలో జరిగే తప్పులు దీనిలో జరిగేటువంటి గుణపాఠాలు నేర్చుకొని మొత్తం తెలంగాణ సమాజానికే ఆదర్శంగా దీన్ని మనం తయారు చేసుకుంటాం. కాబట్టి ఇవాళ మరొకసారి పెద్ద నరసింహులు గారికి నేను స్వాగతం చెప్తా ఉన్నా, మీ అందరికి స్వాగతం చెప్తా ఉన్నా. ఈ విధంగా ముందుకు పురోగమించే క్రమంలో మీరు పెంచి పోషించి ఇంత పెద్ద ఎదుగు మీరు తయారు చేసిన నరసింహులు గారిని ఇలా రాష్ట్రానికి వారి సేవలు ఉపయోగపడితే తప్పకుండా వాడుకుంటాం, అనుభవం ఉన్న వ్యక్తి కాబట్టి, సీనియర్ నాయకుడు కాబట్టి ముందుకు సాగుతూ ఉంటాం. మా ఇద్దరు కూడా మా అందరికి కూడా మీ సహకారం కావాలి, గ్రామాల నుంచి ఎప్పటికప్పుడు కింది నుంచి అడుగు నుంచి మీరెంత బలంగా మీ సపోర్ట్ దొరుకుతూ ఉంటే మేమంత బాగా బలంగా ముందుకు పోగలుగుతాం. అట్లా చాలా మంచి రోజు ఇవ్వాలా, నాకు చాలా సంతోషంగా ఉంది. మేమిద్దరం సన్నిహితంగా పనిచేసిన మిత్రులం, చాలా ఆలోచనలు అవి ఒక రకంగా ఉంటాయి. పేదల గురించి, సమాజం గురించి, బాధితుల గురించి మాట్లాడినప్పుడు, బాధలు పంచుకున్నప్పుడు ఒకే రకమైన ఆలోచన కలిగి ఉన్నాం కాబట్టి చక్కగా పనిచేసుకుంటూ ముందుకు పోతాం. ఆ రకంగా మరొక్కసారి మిత్రులు నరసింహులు గారికి మీ అందరికి కూడా హృదయపూర్వకమైన స్వాగతం, సుస్వాగతం తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ.